సీఎం కేసీఆర్ తో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకులు భేటీ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలో రైతు బంధు, ఉచిత విద్యుత్, ఆసరా పెన్షన్ల పథకాలపై వీరిరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎంని అడిగి వారు తెలుసుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలపై నేతల మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్ల పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని ఆహ్వానించారు మహారాష్ట్ర నేతలు. పార్టీ విధి విధానాలపై చాలాసేపు చర్చించారు. బీఆర్ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపించారు నేతలు. సీఎం కేసీఆర్ తో సమావేశమైన వారిలో ఛత్తీస్గఢ్ కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుశాల్ సహా మాజీ మంత్రులున్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్ల పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని ఆహ్వానించారు మహారాష్ట్ర నేతలు. పార్టీ విధి విధానాలపై చాలాసేపు చర్చించారు. బీఆర్ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపించారు నేతలు. సీఎం కేసీఆర్ తో సమావేశమైన వారిలో ఛత్తీస్గఢ్ కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుశాల్ సహా మాజీ మంత్రులున్నారు.